విశ్వం గారి సినిమాలు ముందు సినిమాలు కొంచెం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీ లా ఉంటాయి. ఇదేంటంటే కొంచెం యాక్షన్ మాస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. గీత గోవిందం టోకరీ టైప్ ఎలా ఉంటుందా అలా ఉంటుంది అది ఫిలిం బేసిక్ గా. గీత గోవిందం టోకరీ రెండు సినిమాలు నేనే చేశాను కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది. అంటే రెగ్యులర్ కాకుండా మీరు ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ప్రయత్నించారా? మేము చూపించబోతున్నాం ఎడిటింగ్ వైజ్. ఎడిటింగ్ వైజ్ ఏమో సినిమా బట్టి చేస్తాం అంతే. కమర్షియల్ ఫిల్మ్స్ కి ఒకలా ఉంటది, సాఫ్ట్ ఫిల్మ్స్ ఎలా ఉంటది. దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయి, మంచి ఫీల్ ఉంటది, మంచి మంచి ఒక మెసేజ్ ఉంది, అందరికి కనెక్ట్ అయ్యే మెసేజ్ ఉంటది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలు మీరు చాలా బాగుంటాయి. నేను చేసిన సినిమాలు ఇప్పటివరకు చాలా బాగుంటారు. ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కి బాగా ఎక్కుతుందని మా ఫీలింగ్. యూత్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్ బాగుంటది. మైత్రీ మూవీ మేకర్స్ హ్యాండిల్ చేయడం వల్ల కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం రిచ్ గా అనిపిస్తుంది. డౌట్ లేదు. సో ఆ సంస్థ మీరు పనిచేయడం ఇది ఫస్ట్ టైం అండి. మైత్రి చేయడం ఫస్ట్ టైం. రుజిపేట అన్ని సినిమాలు చేశాను నేను ఫస్ట్ టైం తోటి. మైత్రికి ఫస్ట్ చెప్పాను కదండి. టోకరీ చేసినప్పుడు మేము ఏదైతే ఫీల్ అయ్యామో నేను ఫస్ట్ రష్ చూసినట్టు అదే అన్నాను. టోకరీని క్రాస్ చేస్తాం మనం డౌటే లేదని, టాప్ వైస్ పరంగా కానీ సెంట్రల్ రివ్యూల్ పరంగా కొంచెం నీట్ గా ఫస్ట్ హాఫ్ అని కాదు, చిన్న లవ్ ఎలిమెంట్, హీరోయిన్ బాగా ఇష్టపడతారు, హీరోయిన్ బాగా ఇష్టపడతారు సినిమాలో. మనకు ఒక ఇలాంటి అమ్మాయి ఇప్పుడు సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా ఎలా ఎందుకు ఆడుతుంది ఎందుకు ఆడదు అనేది మేము ఎలా జడ్జ్ చేస్తామంటే ఎక్కడో దగ్గర మనకు పర్సనల్ గా కనెక్ట్ అవ్వాలి సినిమా. అలా కనెక్ట్ అవుతాం, ప్లస్ చూసినంత సేపు హీరో క్యారెక్టరైజేషన్ ఇష్టపడతాం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇలాంటి అమ్మాయి మనకు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది, ఇలాంటి అబ్బాయి మనకు ఉంటే కలుగుతుంది అని ఆడవలసింది. అలా ఆ ఫీల్ ఉండబడి ఎప్పుడు అది మేము వెయిట్ చేస్తుంటే ఫీల్ అయ్యామంటే పెద్ద సినిమా కింద లెక్క.